ఆస్టర్ రమేష్ అమరావతి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా సూపర్ స్పెషాలిటీ వైద్య శిబిరాన్ని 800 మంది రోగులు ఉపయోగించుకున్నారు. ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పోతినేని రమేష్ బాబు ఈ వైద్య శిబిరంలో రోగులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఇటీవల కాలంలో వచ్చిన ఆధునిక వైద్య సమాచారం ప్రకారం రక్తపోటు అదుపులో ఉంచుకోవడానికి ఎల్లవేళ 120/80 మించకుండా చూసుకోవాలని తెలిపారు. ఆ సంఖ్య దాటితే రక్తనాళాలు చిట్లిపోయే అవకాశంతో పాటు గుండెపోటు, పక్షవాతం వచ్చే అవకాశం వస్తాయని, అదేవిధంగా కొంతమంది 100+ వయసును బీపీకి ప్రామాణికంగా తీసుకుంటున్నారని, ఉదాహరణకు 60 సంవత్సరాల వ్యక్తి తన బీపీ 160/80 నార్మల్ బీపీగా భావిస్తున్నారని, కానీ ఆధునిక సమాచారం మేరకు ఇటువంటివన్నీ అపోహలేనని అన్నారు. 120/80 బీపీని నార్మల్ బీపీగా ప్రామాణికంగా తీసుకోవాలని తెలియజేశారు. ఈ వైద్య శిబిరాన్ని తిరువూరు మరియు పరిసర ప్రాంత ప్రజలే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా 800 మంది వైద్య సేవలు పొందారని, ఈ ఉచిత వైద్య శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించిన డాక్టర్లు సిబ్బందిని అభినందించారు. ఇలాంటి హాస్పిటల్ చుట్టుపక్కల 50 కిలోమీటర్లలో కట్టడానికి ఎవరు సాహసం చేయలేదు. అలాంటిది ఈ ప్రాంత ప్రజలకి ఉపయోగపడాలి, వీలైనంత మట్టుకు అందరికీ అందుబాటులో తీసుకురావాలి, మట్టి తినాల్సి వైద్య సర్వీసులు అని ఈ ప్రాంతంలో కొనుక్కునేటువంటి దేవదత్తు గారు, వెంకటకృష్ణ గారు కలిసి ఇక్కడ దీన్ని నిర్మించడం జరిగింది. ఒక 6 సంవత్సరాలు ఇప్పుడు మేము గత సంవత్సర కాలం నుంచి మేము కూడా విజయవాడ నుంచి అసోసియేట్ అయ్యి ఇక్కడ కార్డియాలజీ, న్యూరాలజీ, ఎముకలకు సంబంధించి అన్ని డిపార్ట్మెంట్స్ ఈ రోజున ఇక్కడికి మీకు వచ్చినటువంటి డాక్టర్స్ చూస్తానికి వయసు చిన్నదే కానీ పెద్ద పెద్ద డిగ్రీలు ఉన్నవాళ్ళు అందరూ కూడా ఎండిడిఎంలు, మీకు చేయబట్టుకునే లివర్ కానీ, ఊపిరితిత్తులు కానీ, నరాలకు సంబంధించిన జబ్బు కానీ, కార్డియాలజీ కానీ మంచి క్వాలిఫికేషన్ బాగా అర్హత పొందినటువంటి డాక్టర్ ఈ రోజు మీకు టెస్ట్ చేయబోతున్నారు. సో ఇక్కడ ఈ ప్రాంతంలో వీలైనంత మటుకు ఈ ఏరియాలోనే వైద్య సర్వీసులు చేయడం, కాంప్లికేటెడ్ కేసెస్ కూడా ఆపరేషన్ చేయడం అవన్నీ కూడా కట్టడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇందులో మీ ఆరోగ్యం గురించి ఎక్కువ నేను మాట్లాడకుండా 3 విషయాలు చెప్తాను. మొట్టమొదటి, జబ్బు వచ్చిన తర్వాత దానికి ముదిరిన తర్వాత వైద్యం చేయించుకునేటట్టే విజయవాడ మొగల్రాజుపురం సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ గ్రౌండ్ లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో భారతదేశ వ్యాప్తంగా 10 ప్రముఖ నగరాల్లో భారత జీఐ మహోత్సవ పేరిట కేంద్ర ప్రభుత్వం చాలా అట్టహాసంగా నిర్వహిస్తుందని కేల్ యూనివర్సిటీ డైరెక్టర్ రాఘవరావు, జిజ్ఞాస ఫౌండర్ భార్గవ్, జీఐ మహోత్సవ కోఆర్డినేటర్ దూపాటి శ్రీదేవి తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. వివిధ నగరాలలో జియోగ్రాఫికల్ ఇండికేషన్, హస్తకళలు, చేనేత వస్తువులు, ఆహార పదార్థాలు, వీటన్నిటిని అంతర్జాతీయ విపణిలో ప్రాముఖ్యత పెంచాలనే సంకల్పంతో వివిధ నగరాల్లో నిర్వహిస్తుందని తెలిపారు. జీఐ కాశ్మీర్లో జరిగిన తర్వాత విజయవాడలో జరగడం చాలా గర్వకారణమని అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి సుమారు 50 మంది పాల్గొన్నారని తెలిపారు. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో సుమారు 500 మంది కాంపిటీషన్స్ లో పాల్గొనడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో 50 స్టాల్స్, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. రేడియో పార్ట్నర్స్ రేడియో ఫ్రమ్ 93.5 నమస్కారం అండి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో భారతదేశ వ్యాప్తంగా 10 ప్రముఖ నగరాల్లో భారత్ జీఐ మహోత్సవ్ పేరిట కేంద్ర ప్రభుత్వం చాలా అట్టహాసంగా వివిధ నగరాలలో ఈ భారత్ జీఐ ఉత్పత్తుల ద్వారా, అంటే జీఐ అంటే జియోగ్రఫికల్ ఇండికేషన్,
సో జాగ్రఫికల్ ఇండికేషన్ కలిగిన హస్తకళలు, చేనేత వస్తువులు, అదేవిధంగా ఆహార ఉత్పత్తులు, వీటన్నిటికి కూడా అంతర్జాతీయ విపణిలో వీటి యొక్క ప్రాముఖ్యతను పెంచాలనే సంకల్పంతో 10 ప్రముఖ నగరాల్లో దీన్ని నిర్వహిస్తుంది. అండ్ కాశ్మీర్లో జరిగిన తర్వాత మన విజయవాడ నగరంలో ఈ భారత్ జీఏ మహోత్సవం చాలా ఘనంగా జరగడం మనందరికీ గర్వకారణం. సో ఇక్కడ కన్వీనర్ రాఘవరావు గారు ఉన్నారు, వారి ఆధ్వర్యంలో చాలా చక్కగా భారతదేశ వ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కుంకుమ పువ్వు, చాలా అరుదైన కుంకుమ పువ్వు, అదేవిధంగా కచ్ నుంచి చాలా అరుదైన చేనేత వస్త్రం, అండ్ ఈశాన్య ప్రాంతాల నుంచి చాలా అరుదైన ఆహార ఉత్పత్తులు మరియు అక్కడి కలంకారీ వృత్తులన్నీ, అక్కడ చేనేత వృత్తులన్నీ కూడా ఇక్కడ రావడం జరిగింది. సో దయచేసి విజయవాడ ప్రజలందరూ కూడా ఈ అరుదైనటువంటి వస్తువులు, ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా నాణ్యతా ప్రమాణాలు కలిగి ఉన్నాయి, బికాస్ ఇవి కేవలం సెంట్రల్ గవర్నమెంట్ చేత ఆథరైజ్ చేయబడిన జిఐ సర్టిఫికేట్ ఉన్న ఉత్పత్తులు మాత్రమే ఇక్కడ అలౌ చేయడం జరిగింది. సో దాదాపుగా 56 పైగా వస్తువులు 18 రాష్ట్రాల నుంచి ఆర్గనైజ్ చేసినటువంటి ఈ 3 రోజులు జిఐ మహోత్సవ అనే కార్యక్రమం 3 రోజులు ఫెస్టివల్గా ఇక్కడ సిద్ధార్థ పాట హోటల్ మేనేజ్మెంట్ గ్రౌండ్ నందు ఆర్గనైజ్ చేయడానికి మనకి అవకాశం ఇచ్చున్నారు. ఇది అలాగే దేశం మొత్తం దేశవ్యాప్తంగా కమ్యూనిటీ ప్రొడక్ట్స్ అంటే అరుదైన ఉత్పత్తులు ఒక కమ్యూనిటీ ఒక చోట మాత్రమే ఆ ప్రొడక్ట్ దొరుకుతుంది, మనకి అన్ని చోట్ల దొరకని ప్రొడక్ట్స్ అంటే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి వివిధ రకాలైనటువంటి ఉత్పత్తులు ఒకే చోట మనకి దొరుకుతున్నాయి. ఈ అవకాశం మనకి ఇప్పుడు మన విజయవాడలో ఈ ఒక ప్రొడక్ట్ 2 ప్రొడక్ట్స్ దొరుకుతాయి, దేశవ్యాప్తంగా ఎక్కడో నలుమూలు ఉన్నటువంటి ఉత్పత్తులు ఒకే చోట మనకి దొరకటం అనేది అరుదైన అవకాశం. ప్రజలు దీన్ని గమనించాలి. సో ఒక కమ్యూనిటీ, ఒక 100 మంది ఫ్యామిలీస్ కలిసి ఒకే ప్రొడక్ట్ని ఒక చోట డెవలప్ చేస్తున్నారు, ఆ ఉత్పత్తిని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వాటికి ఉత్పత్తి పంపడం జరుగుతుంది. అలాగే దేశంలో ఆ ఉత్పత్తిని మనం ఎకనామిక్ డెవలప్మెంట్ కింద భారత ప్రభుత్వం దీన్ని ఈ రోజు నుంచి 3 రోజుల పాటు జిఐ మహోత్సవ్ గవర్నమెంట్ తోటి అప్రూవ్ పొందిన ప్రోడక్ట్స్ అన్నింటినీ ఒక స్టాల్స్ అన్నీ ఎక్కడెక్కడో దేశం మొత్తంలో ఉన్న అన్ని చోట్ల నుంచి ఇక్కడ వచ్చారు. ఇందాక మేము చూసాం చాలా చాలా బాగున్నాయి. గుజరాత్ నుంచి బ్లౌజెస్ అన్న ఎంతో బాగా చేతితో బాగా చేశారు. అలాగే మహారాష్ట్ర, ఒరిస్సా నుంచి కూడా బనానాస్ చిప్స్ అట మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చారు. వెరీ వెరీ టేస్టీగా ఉన్నాయి. అలా ప్రతి చోట నుంచి సుమారుగా 100 స్టాల్స్ పెట్టారు. ఇది మనకి ఎంతో విజయవాడకి గర్వకారణం. ఎందుకంటే మనకి ఈ అదృష్టం గవర్నమెంట్ నుంచి రావటం, దాంతో కేల్ యూనివర్సిటీ వాళ్ళు, జిజ్ఞాస వాళ్ళు కలిసి ఈ విధంగా చేయటం, పిల్లలందరికీ డాన్స్ సంగీతం కాంపిటీషన్ పెట్టారు. అలాగే ఈ ప్రోడక్ట్స్ని పట్టుకొని నాలాంటి వాళ్ళందరితో ర్యాంప్ వాక్ నడిపి విజయవాడ డీవీ మ్యానర్ హోటల్ టిక్కిల్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన అంబటి వస్త్రాలయాన్ని అంబటి సిల్క్స్ అధినేత రామకృష్ణ, పారిశ్రామికవేత్త ముత్తవరపు మురళీకృష్ణతో కలిసి విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్మాత్మా నందేంద్ర సరస్వతి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్మాత్మా నందేంద్ర సరస్వతి మాట్లాడుతూ విజయవాడ మహానగరంలో అంబటి సిల్క్స్ ను ప్రారంభించామని చెప్పారు. విశాఖలో తమ ఆశ్రమానికి అతి సమీపంలోనే అంబటి సిల్క్స్ ఉందని, నాణ్యమైన పట్టు వస్త్రాలకు మారు పేరుగా నిలవాలని అన్నారు. అంబటి సిల్క్స్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని తెలిపారు. మరిన్ని బ్రాంచ్లు ప్రారంభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం అంబటి సిల్క్స్ అధినేత రామకృష్ణ మాట్లాడారు. అంబటి సిల్క్స్ విశాఖలో 2019 ప్రారంభమైందని, విజయవంతంగా విజయవాడ మహానగరంలో కూడా ఈ రోజు ప్రారంభించామని చెప్పారు. విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్మాత్మా నందేంద్ర స్వామీజీ ఈ కార్యక్రమానికి రావటం, అంబటి సిల్క్స్ ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు తిరుమలరావు, బ్రహ్మం రమేష్ తదితరులు పాల్గొన్నారు. మనందరికీ తెలిసిందే, వస్త్ర ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ విజయవాడ ఒక ప్రముఖ స్థానం ఉంది. అది కోట్ల ఆంధ్రాలు అటు నెల్లూరు నుంచి కానీ రాజమండ్రి నుంచి కూడా వెళ్ళి శుభకార్యం వచ్చిందంటే మొట్టమొదటి విజయవాడకి అందరూ వస్తారు. విజయవాడని మన ఎన్ని బ్రాండ్ ఉన్నా కూడా కొత్త బ్రాండ్ కూడా ఒక అవకాశం ఉంది. మార్కెట్ చాలా పెద్ద మార్కెట్ అయిపోయింది. మరి కృష్ణా జిల్లా ప్రత్యేకం ఏమవుతుంది, ఎక్కువ ఎన్ఆర్ఐ బిల్డ్ ఉన్న మార్కెట్ అయిపోతుంది. ప్రదేశాలు చాలామంది వచ్చినప్పుడు కూడా విజయవాడ వచ్చేసి
వాళ్ళ కాఫీ శుభకార్యాలు అమెరికాలో కానీ జర్మనీ కానీ ఎక్కడ జరుగుతున్నా కూడా ఇక్కడ వచ్చి కాఫీ చేసుకోవాలి. మరి నాణ్యత వచ్చేసరికి ఏమంటే మనందరూ తెలిసిందే ఒక బ్రాండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ అప్పటికే ఈ వ్యాపారం ఎన్నో సంవత్సరాలు ఉన్నారు కాబట్టి నాణ్యత వాళ్ళు డైరెక్ట్గా అనుభవించి కొనుక్కొచ్చి ప్రజలకు అందుబాటులో ఇస్తున్నారు కాబట్టి వినియోగిస్తాను. ఎంబీసీల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ విశాఖపట్నంలో 2019 స్టార్ట్ అయ్యి పట్టు చీరలు మెయిన్ మన వస్త్ర వ్యాపారంలో ఒక నాణ్యత గలమైనటువంటి షోరూమ్ కింద కస్టమర్ల మనవి పొంది విజయవంతంగా ఇక్కడ మన విజయవాడ మహానగరంలోకి ఈ సంవత్సరం 2024 ఈరోజు ఇక్కడ మన ఎంబటీ సిల్క్స్ బ్రాండ్ విజయవాడలో కూడా ఎక్స్పాండ్ చేయడం జరిగింది. ఇప్పుడే స్వామివారు విశాఖపట్నం శారదాపేట పీఠాధిపతి ఉత్తర కోశాధికారి సత్మానంద స్వామి వారితో మనకి షాపు స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇలాగే నగరంలో పెద్దలు శ్రేయోభిలాషులు అందరూ కూడా ఇచ్చేసి మా ఆహ్వానాన్ని మరించి మన దగ్గరికి వచ్చినందుకు అందరికీ ప్రత్యేకంగా. అంటే మీ దగ్గర ఏ రకాల ఐటమ్స్ ఉంటాయండి, రేంజ్ కూడా ఎలా ఉంటుంది? మన దగ్గర రేంజ్ వచ్చేసరికి స్టార్టింగ్ 2000 నుంచి అండి, ఎక్స్క్లూజివ్ లూమ్ బేస్ వెరైటీ అండి. మన దగ్గర కాటన్ అయితే కానీ, చందేరి అయితే కానీ, పట్టు, కోర, సిల్క్, మెయిన్ పట్టు చీరలకి మన అంబటి సిల్క్స్ అనేది ఒక నాణ్యత గలమైనటువంటి. ఈరోజు రేపు చీర అనేసరికి ఏంటంటే ఒక స్పీడ్గా రావాలి, కస్టమర్కి రకరకాల రేట్లలో ఇవ్వాలి అని చెప్పి మార్కెట్లో కొంచెం దాని పట్టులో ఉన్న నాణ్యతకి అటు ఇటు అవుతుంది. అది పర్లేదు, అది ఏది ఈ వ్యవహారంగా వ్యవహారం ఉంటుంది. అయితే మన దగ్గర మాత్రం ఒక లూమ్ బేస్ మన నేతన్న నేసే చీర, దాంట్లో ఉన్న నైపుణ్యాన్ని, దాంట్లో ఉన్న ఒక మోటివ్స్, బూటీస్ నేషనల్ యాంటీ క్రైమ్ అండ్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఇండియా అనే సంస్థ కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్ మరియు మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఇండియా వారి ఆదేశాల మేరకు అధికారికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందు డ్రగ్స్ మరియు గాంజాకు సంబంధించిన చట్టవిరుద్ధమైన మరియు అవినీతి అక్రమాలను నిరోధించి వాటిని నిర్మూలించడానికి తోడ్పడుతుందని సంస్థ వ్యవస్థాపకుడు, జాతీయ అధ్యక్షులు డాక్టర్ జాన్ శామ్యూల్ కిమ్ విజయవాడ ఓ హోటల్లో మీడియా సమావేశంలో అన్నారు. ఈ సందర్భంగా జాన్ శామ్యూల్ కిమ్ మాట్లాడారు, రానున్న దినాలలో చట్ట విరుద్ధమైన కార్యకలాపాలను ఖండించి మా సంస్థ అనేక నిర్ణయాలను తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రజలకు సామాజిక న్యాయాన్ని అందించాలని మా సంస్థ లక్ష్యమని, అనేక మంది డ్రగ్స్ కి మరియు చెడు వ్యసనాలకి అలవాటు పడి అందులో మునిగి తేలుతూ బయటపడటానికి వీలు లేకుండా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఉన్నారా ఏమైనా ప్రశ్నలు అడిగి అది ఏపీ పోలీసులు పట్టలేదు, సిబిఐ వాళ్ళు పట్టలేదు. హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఇండియా సంస్థ వ్యవస్థాపకుడు అధ్యక్షుడు డాక్టర్ జాన్ శామ్యూల్ కిమ్ అని నా పేరు. ఇటీవలే మేము ఆంధ్ర రాష్ట్రంలో మా యొక్క సంస్థ తరఫున ఆంధ్ర రాష్ట్రంలో మరి దాదాపు ఒక సంవత్సరం నుండి మా యొక్క సంస్థని జిల్లా స్థాయి నుండి మండల స్థాయి వరకు, వార్డు స్థాయి వరకు కూడా కమిటీని ఏర్పాటు చేసి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల మానవ హక్కుల సంరక్షణ గురించినటువంటి అవగాహన కార్యక్రమాన్ని ఎన్నో మేము ఈ రీతిగా చేసుకుంటూ వస్తున్నాం. ఇటీవలే ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని సంభవ ఇన్సిడెంట్స్ కూడా జరిగినాయి, వాటి మీద మేము కంప్లైంట్స్ కూడా రేజ్ చేశాము. కొంతమందికి మేము జస్టిస్ కూడా ఇచ్చాము, కొంతమందికి జస్టిస్ ఇచ్చే ప్రాసెస్లో కూడా ఉన్నటువంటి మరి మన సంస్థ కొరకు రాష్ట్రంలో పనిచేస్తూ వస్తున్నారు. ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలన్నింటినీ కూడా మేము మరి వెంటనే చట్టపరమైన రీతిలో తీసుకొని వాటిని మేము పరిష్కరించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. ఇటీవలే మేము మరి చిత్తూరు జిల్లాలో ఒక కార్యక్రమం చేయడం జరిగింది, యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ ర్యాలీ అని. మరి దాదాపు కొన్ని వందల మంది స్టూడెంట్స్ని పెట్టుకొని ర్యాలీ చేయడం జరిగింది. ఆ యొక్క ర్యాలీలో
మరి ఎంతోమంది మాకు సహకరించినారు, అధికారులు కూడా మాకు సహకరించినారు. అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కానీ, తర్వాత ఆర్డీఓ గారు కానీ, తర్వాత డిఓ గారు, వీళ్ళందరూ కూడా మాకు ఎంతో సహకరించినారు. ఆ యొక్క కార్యక్రమం ఎంతో విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మరి హోమ్ మినిస్టర్ గారు, మరి గౌరవనీయులైనటువంటి శ్రీమతి తానేటి వనితా మేడం గారు, మైలవరం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ స్థానిక టీడీపీ నాయకుల్ని కలవటం ఈ నియోజకవర్గంలో జరుగుతుంది. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ కు సాల్వాలు కప్పి టీడీపీ విజయానికి మేము సహకారాలు అందిస్తామని, స్థానిక టీడీపీ నాయకులు ఏది ఏమైనప్పటికీ అధిష్టానం మాటకు శిరస వహిస్తామని తెలిపారు. టీడీపీ పార్టీ గెలుపుకు మా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని వసంత వెంకట కృష్ణ ప్రసాద్ కు మాట ఇవ్వటం జరుగుతుంది. నియోజకవర్గంలో వసంత వెంకట కృష్ణ ప్రసాద్ మళ్లీ గెలుపు వైపు అడుగులు వేయటం, ఆయనతో నియోజకవర్గంలో టీడీపీ నాయకులు మేము నీతోనే ఉన్నామంటూ ఆయనతో పాటు ముందుకు సాగటం నియోజకవర్గంలో జరుగుతుంది. గుండూరు మండలం ఆత్కూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కలవటానికి రావడం జరిగింది. ఈరోజు వారందరూ సాదర స్వాగతం పలికారు, వారికి వారందరూ కూడా ధన్యవాదాలు. నన్ను చంద్రబాబు నాయుడు గారు నా మీద నమ్మకంతో విశ్వాసంతో మైలవరం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దించారు కాబట్టి తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి పార్టీని అన్ని వర్గాలను కలుపుకొని పార్టీని ముందుకు నడిపిస్తాను, అందరం కలిసి ప్రయాణం చేస్తాం. తప్పకుండా మైలవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేసి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందేటట్టుగా, పారిశ్రామికంగా ముందుకు నడిచేటట్టుగా తప్పకుండా జరగాలని, ఆదాయాన్ని ఆర్జించి రాష్ట్రం పెట్టుబడుల ద్వారా పరిశ్రమలు స్థాపించి తద్వారా వచ్చే ఆదాయం ద్వారా పేదలకి సంక్షేమ పథకాలు అందించాలని, అప్పులు చేసి సంక్షేమ పథకాలు అందించడం కాదు, ఈ రాష్ట్రం పురోభివృద్ధి చెందే సంక్షేమ పథకాలు అందించేదానికోసం తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని చెప్పి తెలియజేస్తూ మీ అందరికి ధన్యవాదాలు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఎన్టీఆర్ జిల్లా క్రైమ్ మరియు అడ్మిన్ ఏడీసీపీ ఎం కృష్ణమూర్తి నాయుడు ఇబ్రహీంపట్నం మండలం పరిధిలోని రౌడీ షీటర్లందరికీ కౌన్సిలింగ్ లో భాగంగా సత్ప్రవర్తన కలిగి ఉండాలని, శాంతి భద్రతలకు విఘాటం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం హౌస్ ఆఫీసర్ ఎం సత్యనారాయణ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ శ్రీ కాంతిరన్న టాటా వారి ఆదేశాల ప్రకారము ప్రతి ఆదివారం కూడా మన లిమిట్స్లో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్లో బ్యాడ్ క్యారెక్టర్స్, అంటే దొంగతనాల్లో చేసిన వాళ్ళు, తర్వాత లాండ్రాడర్లో అకతాయితనాలు చేసిన వాళ్ళు, రౌడీ షీటర్లు, వివిధ రకాలైన బ్యాడ్ క్యారెక్టర్స్ అందరికీ కూడాను పిలిచి కౌన్సిలింగ్ చేయటం జరుగుతూ ఉంది. ఈ ఎలక్షన్ సంబంధించి వీరు మరలా ఎటువంటి చర్యలు పాల్పడకుండా వీళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా కౌన్సిలింగ్ చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. అంతమందికి కూడాను వాళ్ళ మీద ఉన్న కేసులు, ఆ కేసుల ద్వారా వారు, వారి కుటుంబాలు వారు చేసిన తప్పులకి ఎంతవరకు బాధపడుతున్నారో, నొప్పింపబడుతున్నారో వాళ్ళకి తెలుసు. అన్ని విషయాలని కూలంకషంగా వాళ్ళకి వివరించి దాని నుంచి బయటపడటానికి, వాళ్ళు సత్ప్రవర్తన కలిగి ఉండి జనజీవన స్రవంతంలో కలవటానికి వాళ్ళందరికీ కూడాను మంచి అవకాశం ఇచ్చి
వాళ్ళు పూర్తిగాను సత్ప్రవర్తన కలిగి ఉండి ఆల్రెడీ ఉన్న దుష్ప్రవర్తన నుంచి మార్పు చెందాలని చెప్పి వాళ్ళ కోరినాం. అదే కాకుండా ఏదైనా ఇంకా ఫర్దర్ కేసెస్ ఫర్దర్ ల్యాండ్ రికార్డ్ ప్రాబ్లం కానీ దొంగతనాల్లో కానీ వాళ్ళు పాల్గొంటే, వాళ్ళు పాల్గొని ప్రతిరోజు వాళ్ళ ఇంటి దగ్గర కూర్చుని ఉంటే చట్ట ప్రకారము నేరస్తుల్ని ఆశ్రయం కల్పిస్తున్నట్టు వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కూడాను చర్యలు తీసుకుంటామని చెప్పాం. నేరస్తులైనా తండ్రి అయినా తల్లి అయినా కొడుకైనా ఎవరిని కూడాను ఆశ్రయం కల్పించకూడదు. కానీ మనం ఇంతవరకు వీళ్ళు లిమిటేషన్లో ఉన్నారు కదా అని చెప్పి మనం ఆ కుటుంబ సభ్యుల మీద మనం. నాగవంశీయుల సామాజిక వర్గాన్ని గుర్తించిన ఏకైక నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని నాగవంశం సంక్షేమ సంఘం నాయకులు పేర్కొన్నారు. ప్రకాష్ నగర్ లోని తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 70 ఏళ్లుగా తమ సామాజిక వర్గానికి గుర్తింపు రావాలని పోరాటాలు చేశామని గుర్తు చేశారు. ఎన్నో ప్రభుత్వాలు మారిన తమ పోరాటానికి ఫలితం లభించలేదని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తమ పోరాటాలు ఫలించిందని తెలిపారు. నాగవంశీయులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి గుర్తింపించారని చెప్పుకొచ్చారు. ప్రకాష్ నగర్ లో తమ సంఘానికి చెందిన స్థలంలో కమిటీ హాల్ నిర్మాణానికి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ అయోధ్య రామిరెడ్డి కలిసి 20 లక్షలు ఆర్థిక సహాయం చేశారని, వారు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేమని అన్నారు. తమ సామాజిక వర్గానికి చేసిన మేలును ఎప్పటికీ మర్చిపోమని, ప్రతి గడపకు తిరిగి వైసీపీ విజయానికి తోడ్పాటును అందిస్తామని స్పష్టం చేశారు. తాళాడల నుంచి ఈ సంఘానికి ఆయన చేసినటువంటి సేవలు, అలాగే ఈ విజయవాడ నగరంలో 70 సంవత్సరాల క్రితం నుంచి కూడా మేము మా కుల సంఘానికి గుర్తింపు రావాలని అలాగే మేము కూడా ఈ సమాజంలో ఒకరివని చెప్పి మేము కోరుకుంటూ ఈ పోరాటం అనేది 70 సంవత్సరాల క్రితం నుంచి మేము నడిపిస్తున్నాము. కానీ ఎటువంటి అడుగుర ముందుకు వేయలేకపోయాము. ఈవేళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఈ గుర్తింపు రావడం అనేది జరిగింది. అలాగే మాకు ఈ మండపానికి కూడా ఈ సహకారం అందినటువంటి గలపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే అయోధ్య రామిరెడ్డి గారు, వీళ్ళు మాకు ఈ అభివృద్ధికి సహకరించారు. కాబట్టి వాళ్ళకి మేము తప్పనిసరిగా మా వంతు సహకారం అందించడానికి మేము మాకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తన ముఖ్యమంత్రి అయినాక గత 40-50 ఏళ్ళనాటి నుంచి చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి 2 పోరాటాల్లో ఒకటి రాష్ట్రంలో ఉన్నటువంటి నాగవంశీయులంతా బీసీలో ఉన్నప్పటికీ కూడా బీసీ డి గ్రూప్లో ఉంటూ మాకంటూ సేతు వృత్తి లేకపోవటం, మేము వ్యవసాయం వృత్తిగా జీవించడం వల్ల మాకు ఎటువంటి బీసీ సబ్సిడీ లోన్లు కానీ బీసీలో వచ్చినటువంటి రిజర్వేషన్లో కానీ మాకు ఎటువంటి ప్రయోజనం లేకపోయినందువల్ల మేము గత 50 ఏళ్ళ నుంచి బీసీ డి నుంచి ఏక మార్చాలి నాగవంశీయుల్ని, అత్యంత వెనకబడి ఉన్నటువంటి ఈ నాగవంశీయులు సేతు వృత్తి లేనటువంటి బీసీ కులంలో. ఈరోజు నాగవంశం సంక్షేమ సంఘం గత 60-70 సంవత్సరాల నుంచి మేము మా హక్కుల గురించి పోరాటం జరుగుతుంది. ఈరోజు నాగవంశం ఈ కమిటీ హాల్లో అధ్యక్షులు కాలాడ సూర్యనారాయణ గారు, బుడ్డప్ప నాయుడు గారు, మిగతా నాగవంశం పెద్దలందరికీ అందరం కలిపి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇంతకుముందు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎన్నో ప్రభుత్వాలు మారినాయి, కానీ మా నాగవంశం సంఘాన్ని గుర్తించింది ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే మేము గర్వంగా చెప్పుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఎందుకంటే మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నామంటే నాగవంశం సంఘం తరపున, అసలు నాగవంశం సంఘం అనేది చాలామంది ప్రజలకు తెలియదు. నాగవంశం అంటే ఏంటి, అసలు నాగవంశం అంటే ఏం చేస్తారు? ఏర్పాటు చేయడానికి కారణం
విజయవాడ నాగవంశ సంక్షేమ సంఘం, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా నాగవంశ సంఘం కమిటీలు రెండు కూడాను గత 2 సంవత్సరాల కింద ఏర్పాటు చేయడం జరిగింది. మా కులస్తులకి మా వంతు సహకారంగా నిత్యం మా యొక్క వ్యాపారాలు కానీ మా ఉద్యోగాలు చేసుకుంటూ మా కులాభివృద్ధి కోసం మేమైతే చేయగలుగుతామో అది చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. ఈ ధర్మలాలో మాకు గతంలో ప్రభుత్వాలు ఎన్నో వచ్చినాయి, రాజకీయ పార్టీలు కానీ కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీ కులాలకి ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అందుట్లో భాగంగా మాకు నాగం సంక్షేమ సంఘానికి కూడా బీసీ కార్పొరేషన్కి సంబంధించి ఒక కార్పొరేషన్ చైర్పర్సన్ని, అదేవిధంగా డైరెక్టర్లను ఏర్పాటు చేయడం జరిగింది. చెప్పే వ్యక్తికి, మాటలు చెప్పే వ్యక్తికి, చేతల్లో చేసే వ్యక్తికి నిదర్శనం ఈ రోజున ఈ ప్రభుత్వం చేసినటువంటి గుర్తింపు.